స్కామ్ టెండర్స్ ఒక్కసారి వార్త మనం డీటెయిల్గా చూడాల్సిన అవసరం ఉన్నది బాలింతలు చిన్నారుల చిన్నారులకి పౌష్టికాహారం కోసం ఇచ్చే గుడ్డు గుడ్డులో కూడా జరిగిన స్కామ్ ఇది స్కామ్ టెండర్స్ బాలింతలు చిన్నారుల్లో పౌష్టిక లోపం సన్నకారు రైతుల పొట్టగొట్టి కార్పొరేట్కు కొమ్ము గుడ్డుకు ఇరవై పైసలు ఇచ్చిన వారికే టెండర్లు నెలకు నాలుగు కోట్ల గుడ్డ సప్ గుడ్ల సప్లై పైన కొత్త విధానం ముందే లీకులు ఇచ్చి స్కామ్కి తెర తొలి వెలుగు ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ లంచాల భాగోతం ఎంత దుర్మార్గమో ఆలోచించండి ఒక్కసారి గుడ్డు గుడ్డులో కూడా స్కామ్ ఏండి బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని కేసీఆర్ కొత్త పథకం పెడుతుంటే శిశు సంక్షేమ శాఖ మాత్రం ఉన్న పౌష్టికాహారాన్ని అమ్మకానికి పెట్టేసినట్టుగా తెలుస్తోంది ఇది కేసీఆర్ గెలవకుండా జరుగుతుందా అవకాశమే లేదు అంగన్వాడీల్లో సప్లై చేసే గుడ్లను ఐదు గ్రాములు తగ్గించి ఒక్కొక్క దానిపైన ఇరవై పైసల లంచాలకు తెరలేపిరట గతంలో ఉన్న విధానాన్ని తీసేసి తాజా టెండర్ల రూపంలో ఏడు కంపెనీలకే మేలు జరిగేలా నిబంధనలు తయారు చేశారు ఈ వ్యవహారంపైన తొలి వెలుగు క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేట్ చేసింది ఒక్కసారి వార్త డీటెయిల్గా గా చూద్దాం రెండు వేల పదహారు నుంచి కోళ్ల దానా కొనుగోలు సబ్సిడీ సబ్సిడీ నుంచి గుడ్ల వ్యవహారం వరకు లోతుగా దర్యాప్తు జరిపింది లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం కంటే ఓ మోపు ఎక్కువ దానా మింగేశారు తెలంగాణ పౌల్ట్రీ కార్పొరేట్ వ్యవస్థ సబ్సిడీ స్కీమ్ కాస్త స్కామ్ గా ఎలా మారిందో ఇకపై వరుస కథనాలు ఇవ్వబోతున్నాం తెలంగాణలో నెలకు అంగన్వాడీ కేంద్రాలకు నాలుగు కోట్ల ఎగ్స్ సప్లై ఉంటున్నది ఇన్నాళ్ల పాటు ఎనిమిది ఐసిడిసి సెంటర్లుగా విభజించి ఆయా జిల్లాల్లోని పౌల్ట్రీ రైతులకు టెండర్ల ద్వారా అప్పగించేవారు తాజాగా ఇదే వ్యవహారంపైన ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి కన్నుబడ్డట్టుగా తెలిసిందట టెండర్లలో పాల్గొనాలి అంటే గుడ్డుకు ఇరవై పైసల చొప్పున రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట దీంతో డెబ్బై లక్షల వరకు ముట్టాయని సమాచారం కొంతమంది రైతులు తామెందుకు ఇవ్వాలని అడిగినంత సొమ్ము అరేంజ్ చేసుకోలేకపోయారు దీంతో కార్పొరేట్ స్థాయిలో నడిచే విధంగా నెలకు ఐదు కోట్లు ఖర్చు పెట్టే బడా కంపెనీలకు అనుకూలంగా గత నెల ఇరవై ఐదవ తేదీన టెండర్లు పిలిచిరు వారికి అనుకూలంగా నిబంధనలు పెట్టిరు ఇన్నాళ్ల పాటు యాభై గ్రాముల గుడ్డివ్వాలని తప్పనిసరిగా షరతు ఉండేది ఇప్పుడు దాన్ని ఐదు గ్రాములు తగ్గిస్తూ నలభై ఐదు గ్రాములకే ఓకే చేశారు దీంతో చాలా పౌష్టికాహారం తగ్గుతోంది నూట యాభై మంది రైతులను కాదని ఏడుగురికి మాత్రమే లాభం చేసేలా వ్యవహరించారు ఎంపీ రంజిత్ రెడ్డికి చెందిన పౌల్ట్రీలు వాహిని స్నేహ నితీష జేవీ పౌల్ట్రీలతో పాటుగా ఎగ్ ట్రేడింగ్ చేసే రాములకు మాత్రమే ఇవి దక్కేలా ప్లాన్ చేశారని సమాచారం వీరందరికీ మంత్రితో గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గుడ్డు తినే గుడ్డు మీద కూడా ఇంత ఇంత భారీ స్కామ్ మిమ్మల్ని ఏమనాలిగా మనుషుల మీరు రాక్షసుల ఇప్పుడు ఆ బాలింతలకి సరైన పౌష్టికాహారం అందించకపోతే ఆ పసిపిల్లల ఆరోగ్యం మీద వాళ్ళ వాళ్ళ ఎదుగుదల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది ఎక్కడిది నీకు భవిష్యత్ తెలంగాణ ఎక్కడిది చదువు చెప్పవైతివి పౌష్టికాహారం అందియేవైతివి పిల్లలకి హాస్టల్లో చక్క భోజనం పెట్టవైతివి ఆమె కవిత అంటుంది బాసుల ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పోరాటం చేస్తున్నట్ట మంత్రులే పోయిరట అట్లా పోవాలంట దేశమంతా మరి ఆడ ఇద్దరు ఒక అబ్బాయి చనిపోయిండే బ్లడ్ వామిటింగ్స్ చేసుకున్నారే మరి అంతవరదాకా ఎందుకు వెయిట్ చేసిరమ్మా